పాలన, అది ప్రజల వద్దకు పాలన కాదు ఇంటి వద్దకు పాలన, దాన్ని మార్చి మళ్ళీ పాత రోజులకు తీసుకెళ్లాలన్నది వీళ్ళ ఏము పంచాయతీ రాజు మున్సిపాలిటీలు కార్పొరేషన్ అన్నటువంటిది. అంటే నాయకుడి దగ్గరికి వెళ్ళాలా అధికారి దగ్గరికి వెళ్ళాలన్నటువంటి వీళ్ళ ఆలోచన. అది మరి చేయడానికి సిద్ధపడుతున్నట్టే కనబడుతుంది, ఎందుకంటే ఇప్పుడు సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బందికి వేరే వేరే పనులు అప్పుడు చెప్పారు, ఇప్పుడు సర్వేలు చేయడం అని అదని. అది చేసినప్పుడు ఇంకా వాళ్ళ ఆఫీసులో ఏముంటారు, ఇంకోటి సర్వర్లు పద్దాక మొరాయిస్తున్నాయట, ఏ రోజు సర్టిఫికెట్లు అవ్వట్లేదు, ఇదివరకు ఎప్పుడు అడిగితే అప్పుడు సర్టిఫికెట్ వాలంటీర్ తెచ్చిచ్చేసేవాడు 24 గంటలు తిరిగితే, ఇప్పుడు అది రావట్లేదు. కాబట్టి ఆ వ్యవస్థలు క్రమంగా పక్కకి పోయేటట్టు కనబడుతుంది. అంటే మళ్ళీ పంచాయతీ ఆఫీసులు, మీ సేవా కేంద్రాలు, ఇవన్నీ మున్సిపాలిటీ ఆఫీసులు, ఇవన్నీ యథావిధిగా వచ్చేస్తాయేమో. ఉచితాల విషయంలో ప్రధానంగా ఇప్పుడు రేపు ఇసుక ఉచిత పంపిణీ, గతంలో ఇసుక పంపిణీకి సంబంధించి జగన్ సర్కార్ చేసిన తప్పేంటి? అంటే వాళ్ళు ఆ రేటు పెట్టడం తప్పు, 450 రూపాయలు పెట్టాడు టన్ను, ఆ రేటుకు తప్పు లేదు. కానీ ఆ రేటుతో పైన లారీ 10,000కు మించకుండా ఉండాలి. అవును, లారీ వాళ్ళ మీద ఇతనికి కంట్రోల్ లేదు. అప్పుడు ఏం చేయాలి, లారీ లీలే తీసుకుని అన్న పెట్టాలి ప్రభుత్వం తరపున, డిపార్ట్మెంట్ తరపున తీసుకుని, మైనింగ్ డిపార్ట్మెంట్ తరపున, నువ్వు బుక్ చెయ్యి నీ ఇంటికి 15,000కు లారీ వచ్చేస్తే ఇసుక అని చెప్పాలి. అట్లా కాకుండా అది మాకేం సంబంధం లేదు, తాంబూలాలు ఇచ్చేసి అంత అనుగుజా ఉండి అన్నట్టు ట్రేడ్ పెట్టి